మానవుడు క్రమంగా ఎదుగుతున్నాడు. ఎలాంటి స్థాయి నుంచి అంటే నిక్కర్ల స్థాయి నుంచి అంతరిక్షానికి వెళ్ళే స్థాయికి వచ్చాడు. కాకపోతే పెరిగే క్రమంలో ఎదిగే క్రమంలో టెక్నాలజీ చాలా మార్పులు చేసుకున్నాడు. కానీ సమస్య ఎదురవుతుంది ఏంటంటే కొంత నిర్లక్ష్యం, కొంత అలక్ష్యం. ఇది విద్యావంతులైనటువంటి వాళ్ళకు కూడా పెరుగుతోంది. దీని ఇంపాక్ట్ ఇప్పుడు స్పేస్ని ఇబ్బంది పెడుతోంది అన్నటువంటిది ప్రస్తుతం పర్యావరణానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలలో పాల్గొంటున్నటువంటి శాస్త్రవేత్తలు ప్రధానంగా చెప్తున్నారు. అంతరిక్షం నుండి ఎప్పుడైనా సరే ఒక తుఫాను వస్తుంది, ఆ తుఫాను మనం వదిలిన వ్యర్థాల వల్ల ఎదురు కాబోతోంది అంటూ అక్కడికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోల్ని, కొన్ని వీడియోల్ని రిలీజ్ చేశారు వీళ్ళంతా. ఏంటి అవన్నీ అంటే ప్రధానమైనటువంటివి అందులో ఈ మన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలేసినటువంటి అందులో స్క్రూ డ్రైవర్ల దగ్గర నుంచి, పిన్నుల దగ్గర నుంచి, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అనేక ఉన్నాయి. అందులో ప్లాస్టిక్ సంబంధించి 1972 నుండి జరిగినటువంటి ఈ పరిశోధనల్లో పైకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వదిలినటువంటి వాటికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి ప్రొజెక్ట్ చేస్తూ ఇలాంటివన్నీ కూడా రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక వర్షంలా కురిస్తే సమాజం ఏమవుతుంది అంటే విశ్వంలోని అది మన నెత్తిన పడితే మనకేమవుతుంది. కాబట్టి ఇకపైనైనా సరే వెళ్ళినప్పుడు అవి కూడా క్లీన్ చేయండి, అదే సందర్భంలో అక్కడ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా రండి అన్నటువంటిది ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెప్తుంది. బట్ వినేవాళ్ళు ఎవరో చూడాలి.